సో నగదు బడ్జెట్ నిన్న నగదు బడ్జెట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనే థియరీ చెప్పాను కదా. దానికి సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 16, సో పేజ్ నెంబర్ D35 చూడండి. ఒక నిర్ణీత సంవత్సరంలో జనవరి మరియు ఫిబ్రవరి మాసములలో ఒక ఫ్యాక్టరీలో చెల్లించిన ఖర్చుల వివరాలు దిగువ విధంగా ఉన్నాయి. అక్కడ వాడు మనకు 2 నెలల ఖర్చులు ఇచ్చాడు, జనవరి ఫిబ్రవరి. ఏమేమి ఖర్చులు ఇచ్చాడు? వేతనాలు, జీతాలు, ఫ్యాక్టరీ ఖర్చులు. సో మనకి బడ్జెట్ వేయమన్నాడు. అయితే కొన్ని అంశాలను వాడు ఇచ్చాడు మనకి, దాని లెక్కలోకి తీసుకోమన్నాడు. ఏమన్నాడు చూడండి, దిగువ అంశాలను లెక్కలోనికి తీసుకుంటూ ఫిబ్రవరి నెలకు వినియోగ బడ్జెట్, అంటే ఫిబ్రవరి నెలలో నగదు ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది, ఓన్లీ వినియోగ బడ్జెట్ అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది ఖర్చులు కాబట్టి. దానికి వాడు 3 పాయింట్స్ వైజ్గా చెప్పాడు. చూడండి, వేతనాలు ప్రతి వారము చెల్లించాలి, అంటే వేతనాలు వారానికి ఒకసారి చెల్లిస్తాము, కానీ చివరి వారము వేతనాలు వచ్చే వారం మొదట్లో చెల్లిస్తారు. అంటే ఈ నెల చివరి వారంలో ఉన్నటువంటి వేతనాలు ఏదైతే ఉన్నాయో అవి వచ్చే నెల మొదటి వారంలో చెల్లిస్తారు. అంటే నెలకు ఎన్ని వారాలు? 4 వారాలు. మొదటి వారం జీతం 2వ వారంలో, 2వ వారం జీతం 3వ వారంలో, 3వ వారం జీతం వచ్చేటప్పటికి 4వ వారంలో, 4వ వారం జీతం నెక్స్ట్ మంత్ మొదటి వారంలో చెల్లిస్తారు. అలాగే జీతాలు ప్రతి మాసము ప్రతి నెల చెల్లించాలి. జీతాలు నెలకు ఒకసారి, ఇప్పుడు జనవరి ఉంది, జనవరి జీతం ఎప్పుడు చెల్లిస్తాం? జనవరిలో చెల్లించాం. జనవరి నెల జీతం జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో చెల్లిస్తాం, ఫిబ్రవరి నెల జీతం ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చిలో చెల్లిస్తాం. అట్లా నెల నెల చెల్లించాలి. ఫ్యాక్టరీ ఖర్చులు అర నెల ఆలస్యంగా చెల్లిస్తారు. ఫ్యాక్టరీ ఖర్చులు ఏమన్నాడు? అర నెల అంటే 15 రోజులు, అర నెల ఆలస్యంగా చెల్లిస్తారు. అంటే ఈరోజు ఖర్చు పెట్టాడు అనుకోండి, ఈరోజు పెట్టిన ఖర్చు 15 రోజుల తర్వాత చెల్లిస్తారు. అట్లా ప్రతి 15 రోజులకు ఒకసారి ఖర్చులు చెల్లిస్తారు. అంటే ఆ 15 రోజులు లేట్తో ఈ ఖర్చులు చెల్లించడం జరుగుతుంది అని చెప్పాడు. సో ఇప్పుడు మనకి నగదు వినియోగ బడ్జెట్ తయారు చేయమన్నాడు. ఎంతగా చేయమన్నాడు? నగదు వినియోగ బడ్జెట్. ఓకే, సో దాంట్లో ఫస్ట్ ఏమన్నాడు? వేతనాలు, వేతనాలు వర్కింగ్ నోట్స్ రండి. ఏమన్నాడు? వేతనాలు, వేతనాలు ప్రతి వారము చెల్లిస్తారు, ప్రతి వారము చెల్లిస్తారు అంటే వారానికి ఒకసారి. కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసేది ఏ నెలకి? ఫెబ్ నెలకి. ఓకే, ఫిబ్రవరి నెలకి మనం నగదు వినియోగ బడ్జెట్ చెల్లిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఏమేం వేతనాలు చెల్లిస్తారు అనేది చూడాలి. సో చూడండి, ఇప్పుడు మొదటి మూడు వారాలు ఎప్పుడు చెల్లిస్తారు? జాన్లోనే చెల్లిస్తారు. ఓకేనా? కాబట్టి ఇది మనకు పని లేదు. నెక్స్ట్ జాన్ చివరి వారం, ఈ చివరి వారం వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారు? ఫెబ్ మొదటి వారంలో చెల్లిస్తారు, ఫెబ్లో చెల్లిస్తారు. అర్థమవుతుందా? అంటే వారానికి ఇక్కడ ఒకసారి వేతనాలు వారానికి ఒకసారి చెల్లించాలి. కాబట్టి జనవరి మొదటి వారము వేతనము జనవరి 2వ వారంలోనే, జనవరి 2వ వారం వేతనము జనవరి 3వ వారంలో, జనవరి 3వ వారము జనవరి 4వ వారంలో చెల్లిస్తారు. అంటే మొదటి 3 వారాలకి మనకు ప్రాబ్లం లేదు. జనవరి 4వ వారం ఎప్పుడు చెల్లిస్తున్నారు? ఫిబ్రవరిలో చెల్లిస్తున్నారు. మనకు కావాల్సింది అదే, ఫిబ్రవరిలో ఏది చెల్లిస్తున్నారు అన్నది కావాలి. కాబట్టి ఇక్కడ మనకి జనవరి వేతనాలు ఎంత ఇచ్చాడంటే 16,000 ఇచ్చాడు. 16,000 డివైడెడ్ బై నెలకి 4 వారాలు, అంటే మనకి కావలసింది చివరి వారం ఒక వారమే, కాబట్టి 4,000. అలాగే ఫెబ్లో మొదటి 3 వారాలు ఎప్పుడు చెల్లిస్తారు? ఫెబ్లోనే చెల్లిస్తారు. అంతే కదా, ఫిబ్రవరి చివరి వారం మార్చికి వెళ్తుంది, కాబట్టి ఫిబ్రవరి మొదటి 3 వారాలు ఫెబ్లోనే చెల్లిస్తారు. సో ఫిబ్రవరిలో వేతనాలు ఎంత ఇచ్చాడు? 20,000 ఇచ్చాడు. సో 20,000 డివైడెడ్ బై 4 ఇంటూ 3, 3 వారాలు. కాబట్టి
5 మూళ్ళు 15,000. అంటే ఇప్పుడు మొత్తం ఫిబ్రవరిలో వేతనాల కోసం ఎంత చెల్లిస్తున్నాం? 19,000 చెల్లిస్తున్నాం. సో వేతనాలు 19,000. అర్థమైంది అందరికీ? సో అలాగే నెక్స్ట్ జీతాలకు వచ్చే జీతాలు ఏమన్నాడు? ప్రతి నెల చెల్లిస్తాడు అన్నాడు. జీతాలు ప్రతి నెల చెల్లిస్తారు అంటే జనవరిది ఫిబ్రవరిలో, ఫిబ్రవరిది మార్చిలో, అట్లా నెలకి ఒకసారి చెల్లిస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఫిబ్రవరి నెల వినియోగ బడ్జెట్ తయారు చేస్తున్నామంటే ఫిబ్రవరిలో ఏ నెల జీతం చెల్లిస్తారు? జనవరి నెల జీతం చెల్లిస్తారు, అవునా? జాన్ నెల జీతము ఫిబ్రవరిలో చెల్లిస్తారు. సో ఎంత ఉందో చూడండి, జనవరి నెల జీతం ఎంత ఉందో చూడండి. జనవరి నెల యొక్క జీతము 10,000. ఇది ఫిబ్రవరిలో చెల్లిస్తారు. అండ్ నెక్స్ట్ మూడవది, ఫ్యాక్టరీ ఖర్చులు 6 నెలల ఆలస్యంగా చెల్లిస్తారు అన్నాడు. ఓకే, ఫ్యాక్టరీ ఖర్చులు 6 నెలల ఆలస్యం అంటే అర్థమేమిటి? ఫ్యాక్టరీ ఖర్చులు 6 నెలల ఆలస్యం అంటే 15 రోజులకు ఒకసారి చెల్లిస్తారు. కాబట్టి జనవరి, ఇప్పుడు జనవరి మొదటి 15 చివరి 15 తీసుకుందాం. మొదటి 15 రోజులు అండ్ చివరి 15 రోజులు. ఓకే, ఇప్పుడు ఈ జనవరి మొదటి 15 రోజులు ఎప్పుడులో చెల్లిస్తారు? జనవరి 30 వరకు చెల్లిస్తారు. ఇది మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి? చివరి 15 రోజులు. ఇది ఎప్పుడు చెల్లిస్తారు? ఫిబ్రవరి నెలలో చెల్లిస్తారు, అవునా? అంటే జనవరి చివరి 15 రోజులు 15 రోజులు లేట్గా చెల్లిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 16వ తారీఖు అనుకోండి, 15 రోజులు ఫిబ్రవరి 1వ తారీఖును తీసుకోవడం అట్లా. సో చివరి 15 రోజులు ఫిబ్రవరిలో చెల్లిస్తారు. అలాగే మొదటి 15 రోజులు, మొదటి 15 రోజులు అలాగే చివరి 15 రోజులు. ఇప్పుడు ఈ మొదటి 15 రోజులు ఎప్పుడు చెల్లిస్తారు? ఫిబ్రవరిలోనే చెల్లిస్తారు. ఇది ఎప్పుడు చెల్లిస్తారు? మార్చిలో చెల్లిస్తారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? నగదు వినియోగ బడ్జెట్. అంటే ఇవి రెండు కావాలి. ఫిబ్రవరిలో చెల్లించేవి కావాలి. ఫిబ్రవరిలో ఏం చెల్లిస్తున్నారు? జనవరిలో చివరి 15, ఫిబ్రవరిలో మొదటి 15. సో ఫ్యాక్టరీ ఖర్చులు ఎంత ఇచ్చాడు చూడండి లెక్కలో. సో ఫ్యాక్టరీ ఖర్చులు మనకి జనవరి 14,000 ఇచ్చాడు. జనవరి ఎంత? 14,000 ఇంటూ 1/2 అంటే చివరి 15 రోజులకి 7,000. అలాగే ఫిబ్రవరిలో ఫ్యాక్టరీ ఖర్చులు 16,000 ఇచ్చాడు. దీంట్లో ఇంటూ 1/2 అంటే చివరి 15 రోజులు 8,000. సో 8×2 = 15,000. ఈ 15,000 తీసుకొచ్చి ఫ్యాక్టరీ ఖర్చులు అని తీసుకోండి. సో టోటల్ చేస్తే మొత్తం మనకి ఖర్చులు టోటల్ ఎంత అనేది తెలిసిపోతుంది. ఎంత? 44,000. సో ఇది ఫిబ్రవరి నెలలో మనం పెట్టే ఖర్చు. దట్ ఈస్ ఆన్సర్.